ఇంకొక కామన్ క్వశ్చన్ మమ్మల్ని అడిగేది పేషెంట్స్ అడుగుతారు ఏంటంటే, ఈ ప్యాంటోప్రజోలు లేదా ఒమేప్రజోలు ఇటువంటి ట్యాబ్లెట్స్ ఇవన్నీ మామూలుగా మనం మెడికల్ టర్మినాలజీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, ఇటువంటివి కంటిన్యూస్గా వాడేస్తూ ఉంటారు. సో ఎప్పుడో ఎవరో డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు, సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందని అదే ట్యాబ్లెట్ని వాళ్ళు రిపీటెడ్గా ఎవ్రీడే ప్రాబ్లీ మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ కూడా వాడేస్తూ ఉంటారు. ఇటువంటి తీసుకొని అంటే ఇటువంటి ప్రాబ్లం ఇటువంటి ట్యాబ్లెట్స్ తీసుకోవడం వలన లాంగ్ టర్మ్ ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది ఒక కామన్ క్వశ్చన్ కూడా మా దగ్గరికి చాలాసార్లు పేషెంట్ అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్స్ అనేవి అంత లాంగ్ టర్మ్ తీసుకోకూడదు. ఎప్పుడైనా కానీ ఆ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను గుర్తించి ఆ సమస్య తగ్గేంతవరకే ఆ ట్యాబ్లెట్స్ వాడాలి, కానీ కంటిన్యూస్గా వాడకూడదు. ఇలా వాడితే ఏం జరుగుతుంది అని అంటే, లాంగ్ టర్మ్లో కాల్షియం మన బాడీలో కాల్షియం తగ్గిపోవడం లేదా కిడ్నీ డిసీజ్ రావడం కూడా నోటీస్ చేశారు. సో ఈ ట్యాబ్లెట్స్ అనేవి డైలీ ఎవ్రీడే తీసుకునే ట్యాబ్లెట్స్ కాదు. ఒకవేళ మనకి అవసరం అనిపిస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఒక కోర్స్ లాగా ఒక 2 వీక్స్ లేదా 1 మంత్ ఒక కోర్స్ లాగా వాడి దాన్ని ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కంటిన్యూస్గా వాడుకోవడం అనేది మంచిది కాదు.